ఈరోజు కంటక వాక్యం. మీరు సమ్మతించిన మాట విననేడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. యెషయా గ్రంథము 1:19. ప్రియులారా, దేవుడు ఈ భూమిని సర్వలోకాన్ని మన కొరకే నిర్మించాడు. ఆయన మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకే మనకు కావలసిన సమస్తమును మనకన్నా ముందుగానే నిర్మించి పెట్టాడు. మనం ఆయన మాటను విని దాని ప్రకారంగా జీవించినట్లయితే దేవుడు మన కొరకు దాచి ఉంచిన గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుకోగలము. ఇస్సాకు దేవుని మాట విని కరువులో విత్తనము వేసి నూరంతల పంటను పొందాడు. దేవుడు అతనికి తోడై ఉండెను గనక అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచుండెను. ప్రిలారా, దేవుని మాట జీవమై ఉన్నది. ఈ లోకంలోను పరలోకంలోను మనం నెమ్మది కలిగి ఉండాలంటే ఆయన మాట ప్రకారంగా జీవించాలి. అప్పుడే మనం కరువులో సైతం సమృద్ధి గలవారమై జీవిస్తాం. ఈ వాక్యం మనం దేవుని మాట ప్రకారంగా జీవించాలని తెలియజేస్తుంది. కనుక ఈరోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని మాట ప్రకారం జీవిస్తూ గొప్ప మేలులు పొందుకునేవారమై ఉందాం. దేవుని గొప్ప ఆశీర్వాదాలు మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.